కరోనా వస్తుందేమోనని భయమవుతుంది. గ్రేటర్ ఎలక్షన్ డ్యూటీ చేసిన ఉద్యోగుల్లో వైరస్ గుబులు. ఇప్పటికే కొందరు నాయకులకు అధికారులకు పాజిటివ్. డ్యూటీ చేసిన వాళ్ళందరికీ టెస్టులు చేయాలంటున్న ఉద్యోగులు. గ్రేటర్ ఎన్నికల డ్యూటీ చేసిన ఉద్యోగులకు కరోనా భయం పట్టుకుంది. పోలింగ్ కౌంటింగ్లో పాల్గొన్న వారిలో కొందరికి పాజిటివ్ వస్తుండటంతో తమకు కూడా కరోనా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎప్పుడైనా ఎన్నికల డ్యూటీ కౌంటింగ్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకు 3 రోజుల అర్నర్ లీవ్ ఇస్తుండేది. కానీ గ్రేటర్ ఎన్నికల తర్వాత ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు కార్యకర్తలు వారం పాటు హోం క్వారంటైన్ ఉండాలని, అందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు 3న సూచించారు. ఈ ఆఫీస్ సక్సెస్. రాష్ట్రంలో నిర్మల్ జిల్లాకు ఫస్ట్ ప్లేస్. 158 ఆఫీసుల్లో అమలవుతున్న ఈ ఫైలింగ్, 500 ఉద్యోగులకు పేపర్లెస్ డ్యూటీ, పనుల్లో స్పీడ్, పారదర్శకత. ప్రభుత్వమైనా ప్రైవేట్ కంపెనీలైనా ఆఫీసర్లైనా కామన్ పబ్లిక్ అయినా ఇప్పుడంతా ఆన్లైన్పైనే ఆధారపడుతున్నారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని అటు అడ్మినిస్ట్రేషన్, ఇటు సేవా రంగాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ఆఫీస్ విధానం అమలు చేయాలని గత జూలైలో ప్రభుత్వం ఆదేశించింది. కానీ అంతకుముందే నిర్మల్ జిల్లాలో ఈ ఆఫీస్ విధానం అమల్లోకి వచ్చింది. నిర్మల్ కలెక్టర్గా గత 3 మార్చి బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూఖీ 1 ఏప్రిల్ నుంచే ఈ ఆఫీస్ విధానానికి శ్రీకారం చుట్టారు. బంద్ కాదిది, బల ప్రదర్శనే. చాలా చోట్ల కాంగ్రెస్, టీఆర్ఎస్ బల ప్రదర్శన జరిగాయి. రైతుల ఆందోళనలో కేసీఆర్ ఎక్కడా? సన్నవడ్లకు మద్దతు ధర 2,500 రూపాయలు ప్రకటించాలి. టీఎన్జీఓల సమస్యలపై మున్సిపల్ వారీగా ఆందోళనలు. బీజేపీ ఆందోళనలోనూ పోలీసులు పాల్గొనాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్రంలో జరిగిన రైతు బంధు రైతులు లేకుండా జరిగిందని, ఈ బంధును చాలామంది వ్యతిరేకించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టీఎన్జీఓ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్ర నాన్ గజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై మాట్లాడేందుకు భయపడే నేతలు రాజకీయ పార్టీలు ఇచ్చిన బంధుతును మద్దతిస్తున్నామని ప్రకటించడం ఏమిటని అడిగారు. కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలుగా మారిన నేతల పనిపడతామని హెచ్చరించారు. నేతలపై న్యాయపరమైన చర్యలకు దిగుతున్నామన్నారు. గడిచిన 6 ఏళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పేరుకుపోయాయని, వాటి పరిష్కారం కోసం సీఎంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. టీఎన్జీఓ నేతలకు దమ్ముంటే వెంటనే సంఘానికి ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు వేతనాలకు వద్దు. రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులను నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఉపయోగించాలని పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ ఆదేశించారు. ఆర్థిక సంఘం నిధుల్లో 50% నిధులను వేతనాలు, నిర్వహణ వ్యయానికి కాకుండా పనులకు వినియోగించాలని, మిగిలిన 50% నిధులను కేంద్ర ప్రాయోజిత పథకాలు, అమలవుతున్న ఇతర పథకాలకు అదనంగా తాగునీరు, వాననీటి సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి పనులకు ఉపయోగించాలంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయుర్వేద వైద్యులకు అనుమతి సరికాదు. శస్త్రచికిత్సల జీవోను రద్దు చేయాలి. రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్. తక్కువ కాలం పాటు శిక్షణ తీసుకునే ఆయుర్వేద వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసేందుకు కేంద్రం అనుమతినివ్వడం ప్రమాదకరమని తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై పునరాలోచన చేసి గెజిట్ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్రావు మాట్లాడుతూ, క్లిష్టమైన శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలు చేసేందుకు ఆయుర్వేద డాక్టర్లకు అనుమతి ఇవ్వడాన్ని ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రేపు సిద్దిపేటకు సీఎం కేసీఆర్. ఐటీ టవర్కు శంకుస్థాపన. 2,460 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందజేత. 960 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం. తెలంగాణ భవన్, రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ల ప్రారంభోత్సవాలు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్. సిద్దిపేట జిల్లాలో కొత్తగా ధూల్మిట్ట మండలం. మండలంగా ధూల్మిట్ట తుది ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ సిద్దిపేట జిల్లాలో ధూల్మిట్ట కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. సిద్దిపేట డివిజన్కు 2 గ్రామాలు బదిలీ. సిద్దిపేట జిల్లా ఉస్మాబాద్ డివిజన్ మద్దూరు మండలంలోని 2 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట డివిజన్లోని చేరియాల మండలానికి బదిలీ చేసింది. నేడు హైదరాబాదుకు 80 దేశాల ప్రతినిధులు. భారత్ బయోటెక్ బయోలాజికల్ ఈ సందర్శన. సుమారు 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం బుధవారం హైదరాబాద్లో పర్యటించనుంది. 10 ఏళ్లైనా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తలేదు. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు నింపాలి. సిఎస్ సోమేష్ కుమార్కు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి. గ్రూప్ 1, 2, 3, 4 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయాలని కోరారు.
మంగళవారం ఆయన పలువురు స్టూడెంట్ లీడర్లతో సిఎస్ సోమేష్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రూప్ వన్ సర్వీసులో డైరెక్ట్ ట్రీట్మెంట్ కోటా కింద గత 10 ఏళ్లుగా ఏర్పడిన 1600 ఉద్యోగాల ఖాళీలను వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒకటై నిలిచిన దేశం, ప్రశాంతం, పరిపూర్ణం, విజయవంతమైన భారత్ బంద్, మూతపడ్డ దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, రహదారులను దిగ్బంధించిన నిరసనకారులు, పలు రాష్ట్రాల్లో స్తంభించిన జనజీవనం, అన్నదాతలకు వెల్లువెత్తిన మద్దతు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల బాసట, పంజాబ్లో ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక సెలవు, డిమాండ్లు నెరవేరకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న రైతు నాయకులు, రాష్ట్రంలో వెల్లువెత్తిన నిరసన, కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షకలోకం, స్తంభించిన జాతీయ రహదారులు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో బ్యారీ ర్యాలీలు, నిలిచిన రాకపోకలు, వ్యాపారాలు, బూర్గుల వద్ద మంత్రి కేటీఆర్, తూఫ్రాన్లో హరీష్ రావుల ఆందోళన, బంద్ విజయవంతంపై తెరాస శ్రేణులకు కేసీఆర్ అభినందనలు, షామీర్పేటలో ట్రాక్టర్లతో పాల్గొన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ తెరాస శ్రేణుల మధ్య తోపులాట. సవరణలకు సరే, చట్టాల రద్దు కుదరదు, రైతు నేతలకు తేల్చి చెప్పిన అమిత్ షా ఇతర సంఘాలతో చర్చించుకురావాలని సూచన. కేంద్రం రైతుల మధ్య నేడు జరగాల్సిన చర్చలు రద్దు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కుదరదని రైతు నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. వాటిలో కొన్ని సవరణలు చేపట్టేందుకు మాత్రం తాము సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. సవరణలకు సంబంధించిన అంశాలను బుధవారం లిఖితపూర్వకంగా అందిస్తామని, వాటిపై ఇతర రైతు సంఘాలతోనూ చర్చలు జరపాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా జాబితా విడుదల. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల నియోజకవర్గాల ఓటర్ల ముసాయిదా జాబితాను మంగళవారం విడుదల చేశారు. ఈ జాబితా జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్నగర్ వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఆర్డీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. ఆబ్జెక్షన్స్ ఉంటే వచ్చే నెల 8లోగా సంబంధిత కార్యాలయాల్లో తెలియజేయవచ్చు. ఎంబీబీఎస్ 4.5 ఏళ్ళే, వైద్య కోర్సు వ్యవధి కుదించాలి, 2 ఏళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నిబంధన, కేంద్రానికి మంత్రుల బృందం నివేదిక. ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితిని ఇంటర్న్షిప్తో కలిసి ప్రస్తుతం ఉన్న 5.5 ఏళ్ల నుంచి 4.5 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర మంత్రుల బృందం సిఫారసు చేసింది. మారుతున్న కాలమాన పరిస్థితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్సు కాల వ్యవధిని కుదించాలని కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ నేతృత్వంలోని ఆ బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిసింది. ఎంబీబీఎస్ డిగ్రీ ప్రదానం చేయడానికి ముందు విద్యార్థులు 2 ఏళ్ళు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నిబంధన విధించాలని, దానివల్ల గ్రామాల్లో వైద్యుల లభ్యత పెరుగుతుందని పేర్కొన్నట్టు సమాచారం. పదవీ కాలం ఉన్నా బయటకు వస్తలేరు. గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు సిట్టింగ్ కార్పొరేటర్లు పనులపై జనాలు, కార్యకర్తలు ఇంటికెళ్తే కలవడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోయిన సిట్టింగ్ కార్పొరేటర్లు బయటకు వస్తలేరు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పదవి టర్మ్ ఉన్నా జనాలకు టైం కేటాయించలేరు. ఎన్నికల్లో ఓడిన కొత్త పాలక వర్గం ఏర్పడేదాకా కార్పొరేటర్గానే చెల్లుబాటు అవుతుంది. తమను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు వరద సాయం, వివిధ పనుల కోసం స్థానికులు వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. 2వ తరగతి వరకు హోంవర్క్ లేదు, విద్యార్థులపై భారం తగ్గించేలా కేంద్రం సిఫార్సులు. 2వ తరగతి వరకు విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వకూడదు. పాఠశాలల్లో లాకర్లు, బరువు చూసే డిజిటల్ యంత్రాలను ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. ఇవి కేంద్ర విద్యాశాఖ తాజాగా చేసిన సిఫార్సుల్లో కొన్ని. కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ సిఫార్సులున్నాయి. వాటి ప్రకారం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువు వారి శరీర బరువులో 10% మించి ఉండకూడదు. 12 వరకు ఐసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సిలింగ్లో భాగంగా ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 12 వరకు నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు. అఫిలియేషన్ ఆలస్యం, విద్యార్థులకు సంకటం. సంక్షేమ శాఖలకు అందని కాలేజీల అనుబంధ గుర్తింపు పత్రాలు. ఇప్పటి వరకు ఇచ్చినవి 42 జూనియర్ కాలేజీలు మాత్రమే. ఇంకా 1000కి పైగా కాలేజీలు ఇవ్వాలి. ఈ నెలాఖరుతో ముగియనున్న ఉపకార, ఫీజు దరఖాస్తు గడువు. అనుబంధ గుర్తింపు పత్రం ఇస్తేనే ఈ 2 పథకాలకు అర్హత. తగ్గొచ్చు, పెరగొచ్చు కాలేజీకో ఫీజు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలోని యాజమాన్య కోటా ఫీజుల పెంపు లేదా సవరణకు సంబంధించి అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ 2 కీలక సిఫార్సు చేసింది. కాలేజీ వారీగా ఫీజులను సవరించాలనేది సరికొత్త సిఫార్సు కాగా, ప్రస్తుత పద్ధతి ప్రకారం ఫీజులను అన్ని కాలేజీలకు ఒకే రకంగా పెంచాలని మరో సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఇప్పటికే పీజీ ప్రైవేట్ మెడికల్ ఫీజులను కాలేజీల వారీగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ పాఠాలపై విద్యార్థులు, అర్థం కావట్లేదు, జూన్ దాకా పరీక్షలద్దు, ప్రత్యక్ష తరగతులు ప్రారంభించండి. కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్కు విద్యార్థుల విజ్ఞప్తి. 10న ట్విట్టర్ వేదికగా చర్చిస్తానన్న మంత్రి. రేపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై నిర్ణయం.
ఒకటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి, లేకుంటే డబుల్ ఛార్జీలు వసూలు. ఫాస్టాగ్ లేకుంటే ఇకపై టోల్ ప్లాజాలోకి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోని అనుమతించరు. ఒకవేళ వెళ్ళినా ముక్కుపిండి మరీ డబుల్ ఛార్జీ వసూలు చేస్తారు. జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ ఖచ్చితంగా ఉండాలని భారత జాతీయ రహదారుల అథారిటీ మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ టీకాల ఇన్ఛార్జిగా డాక్టర్ జి శ్రీనివాసరావు. రాష్ట్రంలో కోవిడ్ టీకాల అమలు బాధ్యతను ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాసరావుకు ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న సార్వత్రిక టీకాల అమలు ప్రక్రియకు ఆటంకం కలగకుండా కోవిడ్ టీకాలను సమర్థవంతంగా ప్రజలకు అందజేయడంపై దృష్టి సారించాలని ఆదేశించింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 2.17 లక్షల అడ్మిషన్లు. రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరం డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పెరిగాయి. గత ఏడాది 1.80 లక్షల మంది స్టూడెంట్స్ చేరగా ఈ ఏడాది 950 డిగ్రీ కాలేజీలు 2.17 లక్షల మంది చేరారు. ఈ ఏడాది 74 డిఏడి కాలేజీలు మూత. రేపటి నుంచి డీసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్. డిఈడి కాలేజీల్లో ప్రవేశాలు తగ్గడంతో ఈ ఏడాది 74 కాలేజీలు మూతపడ్డాయి. నిన్నటి 163 ప్రైవేటు కాలేజీలుండగా ఈ ఏడాది 89 పడిపోయాయి. 25 నుంచి కోవిడ్ టీకా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. జనవరి 15 నాటికి ఫ్రంట్లైన్ వర్కర్స్కు, ఆ తర్వాత నుంచి సామాన్య ప్రజలకు. కోవిడ్ సాఫ్ట్వేర్లో పేరుంటేనే వ్యాక్సిన్. టీకా తీసుకున్నాక అరగంట ఉండాల్సిందే. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుంటే ఇంటికి. వీడియో కాన్ఫరెన్స్లో నరేంద్ర మోడీ. రాష్ట్రంలో మరో 682 మంది కరోనా. కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 274,540 పెరిగింది. సీరం వ్యాక్సిన్ 250 రూపాయలకే, త్వరలోనే కేంద్రంతో ఒప్పందం చేసుకునే ఛాన్స్.